బాగుపడాలంటే ఎట్లుంటదంటే నేను మీకు ఒక విషయం చెప్తా. ఒక ఆయన ప్రొఫెసర్ హాష్మి బంగ్లాదేశ్లో ఉంటాడు. ఆయన బాగా సమాజం కోసం ప్రజల కోసం ఆలోచించే మనిషి, సమాజాన్ని బాగా అధ్యయనం చేస్తాడు, చదువుతాడు. ఒకరోజు ఆ ఢాకా సిటీలో ఫుట్పాత్ మీద నిల్చొని ఉంటాడు. ఒక ఆడవాళ్ళ గ్రూప్ పోతుంది, ఒక ఐదుగురు ఆరుగురు. వాళ్ళని చూస్తే ఆయనకు బాధ అవుతుంది. వాళ్ళ బట్టలు మంచిగా ఉండేవి, పాపం పేదోళ్ళు. మళ్ళీ తెల్లారి నిలబడితే మళ్ళీ సేమ్ పోతుంటారు వాళ్ళు. మూడవ నిలబడితే కూడా మళ్ళీ పోతుంటారు. ఆయనకు అప్పుడు ఆసక్తి కలుగుతుంది, వీళ్ళు ఎవరిరా బాబు చూద్దామని. వాళ్ళు ఎంబడిపోతారు, వాళ్ళు ఆడిపోతారు. ఈ రోజువారి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, సావుకారు. 100 రూపాయలు ఇస్తే 5 రూపాయలు కట్ చేస్తారు. అక్కడ పోతారు, డబ్బు తీసుకుంటారు. వచ్చి పాపం హోల్సేల్ కూరగాయల మార్కెట్ పోయి కూరగాయలు కొనుక్కుంటారు. నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకుంటారు. సాయంత్రం వచ్చి మళ్ళీ సేటుకు డబ్బులు కట్టేసి 2 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు మిగిలితే దాంతో కిరాణా దుకాణం పోయి ఇంత పప్పు ఇంత చింతపండు ఇంత బియ్యం కొనుక్కొని ఇంటికి పోయి వంట చేసి పిల్లలకి ఇంత పెట్టి వాళ్ళు ఇంత తిని పంటారు. అంత పేదోళ్ళు పాపం. ఆయనకు చాలా బాధ అవుతుంది, ఇంత కష్టం చేసి బతికే ప్రజలు ఈ సావుకారుగాడు వీళ్ళని నెత్తికొడుతున్నాడు, రోజుకు 5 రూపాయలు వాళ్ళ కష్టాన్ని దోసుకుంటున్నాడు, వీళ్ళు ఎట్లని వీళ్ళని ఎట్లనే చేసి గడ్డకేయాలి అని రాత్రి అంతా నిద్ర ఓడు బాధపడతాడు. తెల్లారి గట్లకి ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఒక ఐడియాకి వస్తాడు. తెల్లారి పోతాడు, మళ్ళీ ఆయన నిలబడతాడు. సేమ గుంపు మళ్ళా వస్తాడు, రాగానే ఓ అమ్మాయి రాంది అని పిలుస్తాడు. వాళ్ళ దగ్గరికి వస్తారు. సరే మీరు అక్కడ తీసుకుంటున్నారు కదా వడ్డీకి, 5 రూపాయలైనా కట్ చేస్తాడు, నేను 2 రూపాయలు కట్ చేస్తా, మీరు రేపటి నుంచి నా దగ్గర తీసుకోండి అంటారు. పేదవాళ్ళకి అదే గొప్ప కదా, 3 రూపాయలు గొప్ప కదా. తెల్లారి నుంచి పాప ఈయన దగ్గర తీసుకుంటారు, ఈయననే ఇస్తాడు. ఒక 6 నెలలు కాలం జరుగుతుంది. 6 నెలల తర్వాత ఆయన చెప్తాడు వాళ్ళకు, అమ్మ మీ మీద నేను చాలా వ్యాపారం చేసుకున్నా, మీకు అన్నం పెట్టాలనిపించింది, మీరందరూ రేపు మా ఇంటికి భోజనాన్ని రమ్మని పిలుస్తారు, మీ భర్తలను మీ పిల్లలను కూడా తీసుకొని రండి, అందరు కలిసి ఆయన ఇంటికి భోజనానికి వస్తారు. అన్నం పెడతాడు అందరికీ, తిన్న తర్వాత అందరూ ముందర రూమ్లో కూర్చుంటారు. ఆయన లోపలికి పోయి అల్మైరాలో నుంచి ఒక సంచి తీసుకొని వచ్చాడ పెడతాడు, పెట్టి చెప్తాడు, అమ్మాయికి వైపు 35,000 రూపాయలు అయినాయి, ఈ డబ్బును నేను వ్యాపారిని కాదు, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, మిమ్మల్ని బాగు చేయాలని చెప్పి మీకు తువ్వజు పెట్టాలి, పేదరికంలో ఉండి కూడా ఎట్ట పైకి రావచ్చు అనే ఒక నీతి మీకు నేర్పాలని చెప్పి నేను ఈ పనిచేసిన, ఇవో ఈ 36,000 రూపాయలు మీవే, మీరు ఈ డబ్బు తీసుకొని పోయి తలాకు 6,000 రూపాయలు వస్తాయి, మీరు ఇయ్యాల నుంచి మంచిగా ఒక బండి తోపుడు బండి పెట్టుకోండి, నెత్తి మీద పెట్టుకొని అమ్మకండి, వాటి మీద ఒక బట్ట కప్పుకొని అవి ఎండిపోకుండా కొన్ని నీళ్ళు చల్లండి, వాళ్ళకి అదంతా నేర్పుతాడు. ఒక హామీ ఏమని అడుగుతాడు, ఏమి హామీ అంటే, నేను మిమ్మల్ని ఎట్లయితే ఒక గ్రూప్ తయారు చేసినో మీరు కూడా ఇంకో గ్రూప్ తయారు చేయాలని చెప్తాడు. వాళ్ళు ఒక గ్రూప్ తయారు చేస్తారు. అంటే కష్టంలో ఉండి కూడా పేదరికంలో ఉండి కూడా ఆ సంపాదించిన 10 రూపాయలలో 1 రూపాయి దాచిపెడితే ఎంత అద్భుతంగా పైకి రావచ్చు ఆ దరిద్రం నుంచి అనేది ఆయన చేసి చూపెడతారు. ఇట్లా అనేకమైన ఉపాయాలు ఉంటాయి, అనేకమైన మంచి విషయాలు ఉంటాయి. ఇవాళ మనకు చెప్పేవాళ్ళు లేరు. ఆగమాగం అడివాడివి మోటార్ సైకిల్ కిక్కు పెట్టమంటే పోతూనే ఉన్నాం మేము దారిపాటు, నేలవీడి సామ్ చేస్తున్నాం. గ్రామ సర్పంచ్ గారికి నా మనవి, గ్రామ పంచాయతీ మెంబర్లకు కూడా నా మనవి, గ్రామ సర్పంచ్ ఎట్లుండాలి, పొద్దున్న లేతే ఒక పూట దళిత వాడలో, ఇంకో పూట ముత్తరాజుల వాడలో, ఇంకో పూట రైతుల వాడకట్లో, ఇంకో పూట మన ఊరు సాకరవల్ల వాడకట్లో పోయి కూసోవాలి, మాట్లాడాలి, వాళ్ళతో మంచిగా ప్రేమభావకంగా ఉండాలి, ఏం సమస్యలని ఏం జరుగుతుంది ఎట్లున్నది అని అనుకోవాలి. నేను మీకు 2 విషయాలు చెప్తాను, మనం ఎప్పుడు ఆలోచిస్తే లేమది. సాకలు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఊరందరూ బట్టలు ఉతుకుతారు. ఇలా ఉతికినారు కాబట్టి మీరు మంచిగా శుభ్రమైన బట్టలు వేసుకొని ఈ సభకు వచ్చిండ్రు. తమ ఉతకలేదనుకో ఎట్లుంటారు మీరు?
ఊరు ఎట్లుంటది వాళ్ళ పేరుకు సాకల వాళ్ళైనా ఆ వృత్తి చేస్తున్నా వాళ్ళు చేసేది సమాజానికి సేవ ఊరందరికి సేవ మంగళవాళ్ళు ఉన్నారు మన జుట్టు కత్తిరిస్తారు వాళ్ళు మంగళవాళ్ళ పని అని మనం అనుకుంటాం కాదు అది ఊరు పని సమాజం పని మంగళవాళ్ళు సమ్మె చేసి స్ట్రైక్ చేసి మన జుట్టు కత్తిరేయలేదు అనుకో ఎట్లయితే మనం గుడ్డి అలుగు లేకుంటాం నవ్వుతాను మీరు నిజమే కదా నేను చెప్పేది వాళ్ళు చేసే పాపం వాళ్ళ పొట్ట కోసం చేసినా వాళ్ళ వృత్తి అయినా కానీ సమాజానికి సేవ చేస్తాను ఆ విధంగా వాళ్ళను కూడా మనం గౌరవించాలి వాళ్ళు మన కోసం చేస్తాను ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొట్ట కోసం పనిచేసినా వాళ్ళ వృత్తి అయినా కూడా అంతర్గతంగా ఏమున్నది అక్కడ గ్రామం కోసం వాళ్ళ సేవ ఉన్నది ప్రజల కోసం వాళ్ళ సేవ ఉన్నది కాబట్టి నేను ఒకటే మీతో కోరేది దయచేసి ఎవ్వరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు భగవంతుడు ఒక ఆయనకు ఒకటి ఇచ్చినాడు ఇంకో ఆయనకు ఇంకోటి ఇచ్చినాడు అందరం పెద్దవాళ్ళమే అందరం సమానమే ఎవరు లేకుండా నడవదు కాబట్టి ఆ రకంగా పరస్పరం గౌరవించుకోవడం ప్రేమించుకోవడం ఊరందరం కలిసి ఊరు కోసం పనిచేయడం అందరిని పైకి తీసుకురావాలనడం అది చాలా మంచి పద్ధతి నేను ఇద్దరు ఆడవాళ్ళని అడిగిన అమ్మ మీ ఊరు సర్పంచ్ ఎట్లున్నాడు మీ ఊరు ఎంపీటీసీ గారు ఎట్లున్నాడు చాలా మంచిగా ఉన్నారు సార్ ఇవాళ జత్తె కూడా 4 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాను ఇంతకుముందు ఇట్లా లేకుండా ఇప్పుడు మంచిగా ఉన్నారు మా ఇద్దరు కూడా అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే సంతోషం కదా వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆగమ్మ కానీ లక్ష్మి కానీ నాకు తెలియరు నా పక్క కూర్చోబెట్టుకుని నేను మంత్రి గారి ఇద్దరం కలిసి అడిగినాం ఎట్లున్నారు మీ సర్పంచ్ ఎట్లున్నామని చాలా మంచిగా ఉన్నాడు సార్ ఇప్పుడు ఉన్నాయని మంచిగా ఉన్నాడని వాళ్ళు అంజయ్య బాగుండని సర్టిఫికేట్ ఇచ్చారు మంచి సర్పంచ్ ఉన్నాడు కాబట్టి మంచి ఎంపీటీసీ కూడా ఉన్నాడు కాబట్టి మీ మండలాధ్యక్షుల వారు మీకు సహకరిస్తారు మీ యొక్క జడ్పీటీసీ గారు సహకరిస్తారు జడ్పీ చైర్మన్ గారు సహకరిస్తారు మీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉండనే ఉంటారు మీ ఎంబడి సునీత గారు జిల్లా మంత్రి గారు కూడా తాపతాపక విజిట్ చేసి మీకు సహకారం అందిస్తారు తక్కువకు నేను ఉండనే ఉంటా మీరు ఇవాళ నాకు మాట ఇచ్చిన ఇచ్చినరా మాట ఇచ్చినరా లేదా వినబడతలేదు గట్టిగా ఒక పట్టు మీద ఉందామా ఆ పద్ధతులు కనుక మనం ముందుకు పోతే 100కు 100% నేను చెప్పిన బంగారు వాసాల మర్రి అయితే ఈ బంగారు వాసాల మర్రి చేయడానికి ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడా పనిచేయాలి.